దేవుని నామానికి స్తుతి కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు నామాన మీ అందరికీ శుభాలు. నిండు హృదయంతో వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. దేవుని కృపలో మీరు మీ కుటుంబాలు క్షేమమే కదా? అందరూ బాగున్నారా? ఆరోగ్యాలు బాగున్నాయా? సమాధానము, నెమ్మది, క్షేమం అంతా మీ కుటుంబంలో నిండుగా కలుగుతుందా? ప్రతిరోజు ఉదయకాలమన్నా చూస్తున్నారా? తప్పకుండా చూడండి. ఉదయకాలమన్నాతో పాటు ఎన్ని అమూల్యమైనటువంటి వర్తమానాలు మన ఛానల్లో అందుతూ ఉన్నాయి. చూడండి, దీవించబడండి. రండి, పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక వాక్య భాగాన్ని మనం చదువుకొని దేవుని మాటలు మనం విందాం. ఆదికాండ గ్రంథం 1:2 ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. చీకటి అగాధ జలము పైన కమ్మియుండెను. దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. ప్రియులారా, గమనించారా ఈ వాక్యాన్ని? ఇందులో మనం తెలుసుకోవలసిన ఒక అమూల్యమైనటువంటి విషయం దాగుంది. ఏంటది అంటారా? 1:1 ఏమని రాసి ఉంది? ఆదియందు దేవుడు భూమిని ఆకాశమును సృజించెను. సృజించెను అంటే భూమి కలిగింది, ఆకాశము కలిగింది, సృష్టి కలిగింది. సృజించెను అంటే పదార్థం అంతా కలిగింది, కనపడుతుంది. భూమి కనపడుతుంది, ఆకాశం కనపడుతుంది, సమస్తం కనపడుతుంది. వెంటనే 2:1 మనం ఏం చదివాం? భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. చీకటి అగాధ జలముల పైన కమ్మి ఉండెను. దేవుని ఆత్మ ఆ జలముల పైన అల్లాడుచుండెను. జలముల పైన అల్లాడుచుండెను అని చదివాం. పిల్లారా, వెంటనే 2:1 ఏం తెలియజేస్తుందంటే భూమి అట నిరాకారంగా ఉందట, శూన్యంగా ఉందట. నిరాకారము అంటే ఆకారం లేదు, శూన్యము అంటే అసలేమీ లేదు. నిరాకారము, శూన్యం అంటే అసలు ఏమీ లేదు కదా. 1:1 భూమిని ఆకాశాన్ని దేవుడు సృజించాడు అంటే భూమి కలిగింది, ఆకాశము కలిగింది. వెంటనే 2:1 భూమి నిరాకారంగా ఉంది, శూన్యంగా ఉంది, మొత్తం నీటితో నింపబడిపోయింది, చీకటి కమ్మేసింది, దేవుని ఆత్మ ఆ జలముల మీద అల్లాడుతున్నాడు అని రాసింది. మరి కలిగినటువంటి పదార్థం ఆ భూమి, ఆకాశం వెంటనే నిరాకారంగా, శూన్యంగా అంటే ఏమీ లేకుండా అయిపోవటం ఏమిటి? ఏమీ కనపడకుండా నిరాకారంగా ఉండేటట్టు దేవుడు సృజించాడా? అసలు నిరాకారంగా ఏమీ కనపడకపోతే దేవుడు సృజించాడు అన్నటువంటి మాటకి అసలు అర్థం ఉంటుందా? మరి ఏంటిది? దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి అంటే, ప్రిలారా గుర్తుపెట్టుకోండి, ఈ రోజున మనం చూస్తున్నటువంటి సృష్టి ఉందో చూడండి, ఈ భూమి, ఆకాశము, ప్రకృతి, కొండలు, సముద్రము, పక్షులు, మనుషులు ఇవన్నీ ఉన్నాయే. ఈ సృష్టి జరగక పూర్వం మరొక సృష్టి జరిగింది. ఈ సృష్టి జరగక మునుపు మొదటిగా మరొక సృష్టి జరిగింది. ఆ సృష్టిని గురించి ఈ వచనాలు తెలియచేస్తూ ఉన్నాయి. ఆ ముందటి సృష్టిని దేవుడు కలగజేశాడు. 1:1 ప్రకారం భూమిని, ఆకాశాన్ని దేవుడు కలగజేశాడు. కానీ వెంటనే అవి ఏమైపోయినాయి అంటే నిరాకారంగా, శూన్యంగా మారిపోయి. ఆ ముందు సృష్టి గురించి మాట్లాడుతున్నాను నేను దేవుని సహాయంతో. ఈ నిరాకారంగా, శూన్యంగా కనపడకుండా ఎందుకు పోయాయి? మరి ఆ సృష్టి ఎందుకు ఇలా నాశనమైంది? ఎందుకు ఇలా పాడైపోయిందయ్యా అంటే, ప్రిలారా మధ్యలో ఈ సృష్టికి ఆ సృష్టికి మధ్యలో ఇలా నిరాకారంగా మొదటి సృష్టి ఎందుకు పాడైందయ్యా అంటే, దీనికి చాలా పెద్ద వివరణ తీసుకోవాలి, చాలా విషయాలు మాట్లాడుకోవాల్సి ఉంటుంది. కానీ ఈ సమయంలో అంత వివరణాత్మకంగా ధ్యానం చేయలేం కదా. ఒక్క మాట మాత్రం చెప్తాను. ఆ సృష్టిలో మనుషులెవరూ లేరు, కానీ దేవదూతలు దేవుని చేత కలగ చేయబడ్డారు. ఈ దేవదూతల్లో లూసిఫర్ అనేటటువంటి దేవదూత మరికొంతమంది దేవదూతల్ని పోగేసుకొని దేవుని మీద తిరుగుబాటు చేశాడు. అంతరంగంలో అనుకున్నాడు దేవుని కంటే హెచ్చుగా ఉంటానని. అతని హృదయంలో ఉన్న ఆలోచన గమనించిన దేవుడు లూసిఫర్ని, లూసిఫర్తో పాటు మరికొంతమంది దేవదూతల్ని ఆయన సన్నిధి నుండి నెట్టివేశాడు, పడగొట్టేశాడు. అప్పుడు
ఆ సృష్టి అంతటినీ కూడా దేవుడే నేలల్లో ముంచివేశాడు, సృష్టిని దేవుడు పాడు చేశాడు. అయితే ఆ తర్వాత మరలా తిరిగి ఒక సమయం వచ్చేసరికి ఈసారి మానవుల్ని చేద్దాము అనుకున్నటువంటి దేవుడండి మరలా తిరిగి ఇదిగో ఈరోజు మనం చూస్తున్నటువంటి ఈ సృష్టిని కలగజేశాడు. అందుకే మీరు మూడో వచనం నుంచి కనుక కంటిన్యూ చదివితే దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను అంటూ వెలుగు భూమి ఆకాశం ఈ సృష్టి అంతా ఎలా కలిగిందో మళ్ళీ మూడో వచనం నుండి మళ్ళీ ఈ సృష్టిని కలగజేయటం దేవుడు ప్రారంభించినట్టు మనం గమనిస్తాం. అసలు ఈ ఒకటి రెండు వచనాల మధ్యలో కొన్ని కోట్ల సంవత్సరాల చరిత్ర ఉందండి. ఈ మాట గుర్తుపెట్టుకోండి, ఈ ఒకటి రెండు వచనాల మధ్యలో ఈ సృష్టించాడు నిరాకారంగా మారిపోయింది అనటానికి మధ్యలోనండి కోట్ల సంవత్సరాల చరిత్ర ఉంది. అది కూడా దేవదూతలు చేసినటువంటి పాపాన్ని బట్టి ఆ సృష్టిని దేవుడు పాడు చేశాడు. అయితే ఆ తర్వాత వచనాలు ఈ ఒకటో అధ్యాయం అంతా మూడో వచనం నుంచి మనం చదివితే మరలా తిరిగి దేవుడు తన మహత్తు కలిగిన మాట చేత పలుకుతూ ఈ చక్కని అద్భుతమైనటువంటి సృష్టిని చేశాడు. ఇంకొక మాటలో చెప్పాలంటే అంతకు మునుపు పాడైపోయినటువంటి ఆ సృష్టిని మరలా తిరిగి దేవుడు బాగు చేశాడు. ఇలా అందమైనటువంటి సృష్టిగా దేవుడు పిలిచి వాటిని బాగు చేసి మళ్ళా సృష్టిగా ఇలా దేవుడు నిర్మించాడు. అంతేనండి, మనం చదివిన వచనాల్లో ఉన్న వివరణ అంతే. ఇక్కడ ఈ సమయంలో మనకేం అర్థమవుతుంది అంటే మనం ఆరాధించే దేవుడు పాడైపోయినటువంటి దాన్ని తిరిగి బాగు చేసే దేవుడు. అంతే ఉంది, ఇక్కడ సృష్టిని చేశాడు పాడైపోయింది, మళ్ళా తిరిగి ఈ అందమైనటువంటి సృష్టిని ఆయన నోటి మాటతో కలగజేశాడు. అంటే పాడైపోయిన దాన్ని, నాశనం అయిపోయిన దాన్ని, పాడైపోయి మరుగైపోయిన దాన్ని మళ్ళా తిరిగి బాగు చేసి ఆశీర్వాదంగా చేయగలిగినటువంటి గొప్ప దేవుడు అని దేవుని గురించి మనం తెలుసుకుంటున్నాం. అవునండి, ఏ సందేశం వినపడ్డా, ఏ అధ్యాయాన్ని చదివినా, వీలైతే ఏ వచనంలోనైనా దేవుడే మనకి కనపడునుగాక. దేవుడు అలాగే కనపడుతున్నాడు, పాడైపోయిన దానిని తిరిగి బాగు చేశాడు. అంత గొప్ప దేవుడు అంట ఆయన, అంత గొప్ప దేవుడు. ప్రియులారా, నేను ప్రకటిస్తున్నటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు గొప్ప దేవుడు అండి, గొప్ప దేవుడు. ఈ మాటలను బట్టి మనకు అర్థమవుతున్నటువంటి సంగతి ఏంటంటే పాడైపోయిన సృష్టిని తిరిగి బాగు చేసిన అదే దేవుడు నీ జీవితంలో ఏది పాడైనా సరే తిరిగి దేవుడు నీ జీవితంలో బాగు చేయగలడు. ధైర్యంగా ఉండి ఉదయకాలం, ఆరోగ్యం పాడైందా, తిరిగి మంచి ఆరోగ్యం నీకు ఇవ్వగలడు. నీ జీవితమే ఒకవేళ పాడైపోయిందా, అయ్యా పాపంతో శాపంతో నా బ్రతికే పాడైపోయిందండి, పతనమైందంటారా, నీ జీవితాన్ని బ్రహ్మాండంగా దేవుడు బాగు చేయగలడు. నీ జీవితంలో ఏది పాడైనా, ఒకవేళ కుటుంబమే పాడైపోయిందయ్యా అంటారా, పాడైన నీ కుటుంబాన్ని తిరిగి కట్టగలడు, బాగు చేయగలడు. ప్రీబిడ్డ పాడైపోయిన కుటుంబాన్నైనా, పాడైపోయినటువంటి ఆరోగ్యాన్నైనా, పాడైనటువంటి జీవితాన్నైనా, మన జీవితాల్లో ఏది పాడైనా సరే, ఉండాల్సినటువంటి రీతిలో కాకుండా ఏది పతనంగా పాడైపోయినా సరే, దేవుడు దానిని తిరిగి ఒక అందమైనదిగా, విలువైనదిగా, శ్రేష్టమైనదిగా ఉండునట్లు బాగు చేయగలడు. పాడైపోయిన మన జీవితాలని దేవుడు బాగు చేస్తేనే ఇలా ఉన్నాం. మీకు ఇంత వాక్యం చెప్తున్నాను, గత కాలంలో నా జీవితం పాడైపోయింది పాపంతో శాపంతో, స్వామి బాగు చేయలేదా, దేవుడు బాగు చేశాడు కదా నన్ను, ఏదైనా బాగు చేయగలను. ఎన్నోసార్లు ఆరోగ్యం సరిలేదు, అనారోగ్యం పాలయ్యాం, శరీరం పాడవుతుంది, తిరిగి మంచి ఆరోగ్యాన్ని ఇచ్చాడు కదా. ఎన్నోసార్లు కుటుంబాల్లో సమస్యలతో పాడవుతున్న వాళ్ళు ఉన్నారు, తిరిగి ఆ కుటుంబాలను దేవుడు కట్టాడు కదా. ప్రియబిడ్డ, ఒక్కటి గుర్తుపెట్టుకొని నేను ప్రార్థన చేసే ముందంటాను, పాడైపోయినటువంటిది ఏదైనా నీ జీవితంలో ఉంటే దాన్ని బాగు చేయగలడు. ఆయన చేతులకు అప్పగించుకో, దేవుని చేతుల్లో పెట్టుకో. నువ్వు ఒక బైకు పాడైపోతే మెకానిక్ దగ్గర తీసుకెళ్తాంగా, ఒక కారు పాడైపోతే షెడ్కు తీసుకెళ్ళి మెకానిక్ అప్పగిస్తాంగా, ఏది పాడైనా దాన్ని రిపేర్ చేసేటటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్తాంగా. అలాగే నీ జీవితంలో ప్రతిదాన్ని దేవుడు బాగు చేస్తాడు,
పాడైపోయింది ప్రభువా, నేను ఇట్ట పాడైపోయాను, నాకు ఈ సమస్య ఉందంటూ దేవుని హస్తాల్లో పెట్టుకో, దేవుని పాదాల దగ్గర కూర్చో. తప్పకుండా దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. పాడైన సృష్టిని తిరిగి అందమైన సృష్టిగా బాగు చేసిన దేవుడే నీ జీవితాన్ని కూడా బాగు చేసి దీవిస్తాడు. దైవాశీస్సులు మీ అందరికీ ఉండునుగాక. ఆమేన్. ఒక మాట ప్రార్థన చేస్తా. తండ్రి, మీ నామానికి స్తోత్రమయ్యా. పాడైపోయిన సృష్టిని తిరిగి మీరు బాగు చేశారు. అలాగే పాడైన ప్రతి జీవితాన్ని బాధతో వేదనతో నాయన కుటుంబం చితికిపోయి ఆరోగ్యం పాడైపోయి జీవితమే పాపంతో పతనమైపోతూ నన్ను బాగు చేసేవారు ఎవరు అని ఎదురు చూస్తున్నటువంటి బిడ్డలను ఒక్కసారి చూడయ్యా. నువ్వు బాగు చేయ్యా, బాగు చేయి. వారు మీ చేతుల్లో పెట్టుకుంటున్నారు, వారి కన్నీటిని తొడవండి. నాయన, మా అందరి జీవితాలు ఒకప్పుడు పాడైతే ఎంత బాగు చేశారు. ఆ రీతిగా ఈ మాటలు విన్న ప్రతి బిడ్డ జీవితాన్ని బాగు చేసి వాడుకోండి. కన్నీటిని తొడవండి, నాట్యంగా మార్చండి, దీవించండి. యేసు నామాని ప్రార్థన మనవులు అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుని కృప మీకు తోడై ఉండును గాక. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా చేసుకోండి. అనేకులకు పరిచయం చేయండి. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.